హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో లాస్ట్ బ్లాగ్ చూసారు కదా, దాంట్లో నేను సర్జరీకి ఇక హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన రోజు కంటే ముందు రోజు వరకు పెట్టాను. ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే 2 డేస్ గ్యాప్ వచ్చింది కదా, అందుకనేసి మళ్ళీ కంటిన్యూషన్ పోతుందనేసి కొంచెం ఊరికి అట్లా ఆ బ్లాగ్ గుర్తు చేస్తున్నాను. సో ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్, అంటే ఇది వచ్చేసి సాటర్డే మార్నింగ్. సాటర్డే ఈవినింగ్ మేము వెళ్ళి అడ్మిట్ అవ్వాలన్నమాట హాస్పిటల్లో. సో ఆ రోజు అంతా ఎలా ఉంది ఏంటి అనేది జస్ట్ మీతో షేర్ చేసుకుందాం అనిపించింది. ఇంకా డాడీకి వచ్చేసి ఇది మీరు చాలామంది చెప్పున్నారు లాస్ట్ బ్లాగ్లో, మెంతులు ముందు రోజే, ఐ మీన్ 24 అవర్స్ ముందు నానబెట్టాలి అట్లా అనేసి చెప్పున్నారు. నార్మల్గా ముందు రోజు నానబెట్టేసి అంటే నైట్ నానబెట్టేసి మార్నింగ్ కలుపుకొని తాగుతూ ఉంటారంట మా డాడీ. నాకు ఆ సంగతి తెలియదు, మమ్మీ జస్ట్ ఇచ్చేసింది పౌడర్, సో అట్లే అప్పటికప్పుడు కలిపిచ్చేస్తా ఉన్నాను డాడీకి. నాకు తెలియదు, వాళ్ళు ఇలా అంట కదా డాడీ అంటే, అవునమ్మా నువ్వు అలా ఇవ్వట్లేదా అనేసి అడిగారు. ఓ అలా ఇవ్వాలా అనేసి అప్పటి నుండి ఇంకా, సో నెక్స్ట్ డే నుండి నేను ఇంకా నైట్ నానబెట్టేసి మార్నింగ్కి అది ఆ వాటర్ ఇచ్చేస్తాను, తాగేస్తున్నారు. సో ముందు డాడీ వాళ్ళు మెంతులే నానబెట్టుకుని తాగేవాళ్ళంట, తర్వాత ఎవరో చెప్పారంట, డాక్టర్ చెప్పారనేసి ఎవరో మళ్ళీ డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఇలా మెంతి పౌడర్ చేసుకొని నానబెట్టుకొని అది తాగేస్తే వాటర్ చాలా బాగుంటుంది ఇలా డయాబెటీస్ పేషెంట్స్కి, లేదా డైజెషన్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా సో వాళ్ళందరికీ బాగుంటుంది అనేసి చెప్పారంట. సో అప్పుడు నుండి ఇలా యూజ్ చేసుకుంటున్నారు. ఇంకా మమ్మీ ఏమంటే ఆ మెంతి పౌడర్ ఇంకా కర్రీస్లో కూడా యూజ్ చేస్తూ ఉంటుంది అలాగే. ఇంకా డాడీ ఏమంటే వాకింగ్కి వెళ్ళారు, సుదర్శన్ రెడీ హ్యాపీ ఇంకా పడుకునే ఉన్నారు, చూపిస్తాను మీకు మళ్ళీ. సో ఈ లోపల నాకు మమ్మీకి అన్నట్టు నేను టీ పెట్టుకొచ్చేసాను. ఆ రోజు అడ్మిట్ అవ్వాలి కదా, పాప మమ్మీ కొంచెం టెన్స్డ్గా ఉండింది, సో ఏం కాదు, సో అట్లా కొంచెం దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా రెడీ హ్యాపీ వాళ్ళని సుదర్శన్ని చూపిస్తానని చెప్పాను కదా, సో రెడీ అయితే ఆ బొమ్మలన్నీ నీట్గా వాష్ చేసుకుంది, ఎంత మంచిగా నిద్రపోతూ ఉందంటే అప్పటి నుండి ఎంత బాగుందో రెడీగా, అక్కడ లేయమంటే కూడా లేయట్లేదు, అంత మంచిగా నిద్ర వస్తూ ఉంది. సో ఇంకా హ్యాపీగా అయిపోయింది అనమాట డాడీ. అంటే ఎప్పటి నుండి క్లీన్ చేయాలంటే అవ్వనే లేదు, ఇంకా అలా ఫైనలీ క్లీన్ చేసుకొని నీట్గా, అవి వాషింగ్ మిషన్లో వేసాం కదా టాయ్స్ అన్ని, నీట్గా క్లీన్ అయిపోయి ఏ డ్యామేజ్ లేకుండా మంచిగా వచ్చాయి. సో ఇప్పుడు నుండి 1 మంత్కి ఒకసారైనా అట్లా వాష్ చేసుకొని నీట్గా పెట్టుకుంటూ ఉండొచ్చు అనేసి అనిపించింది. ఇంకా సుదర్శన్ హ్యాపీగా పడుకునేస్తున్నాడు, ఇంకా లేదు. ఇంకా ఊరగాయి నేను లాస్ట్ బ్లాగ్లో మమ్మీ పెట్టింది చూపించాను కదా, నెక్స్ట్ డే ఊరుతుంది అని చెప్పింది కదా. సో నెక్స్ట్ డే మార్నింగ్ వెంటనే నేను చూసిందే ఇది అనమాట, ఊరగాయ ఎలా ఉంది ఏంటి అనేది. మంచిగా వచ్చేసింది ఊరగాయ, వావ్ అనిపించింది. మమ్మీకి చూపిస్తే సరిగ్గా ఉంది, ఇట్లే రావాలి, ఊరిపోయింది, ఇంకా ఏదైనా డబ్బాలో పెట్టేసుకో అనేసి అనింది. సో మళ్ళీ వేద్దాం అనేసి ఇంకా ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ రెడీ చేశాను డాడీకి మమ్మీకి ఇద్దరికి. మా డాడీకి అయితే ఓట్స్ దోశ భలే నచ్చేసింది. అది ఓట్స్ దోశ తింటుంటే నాకు షుగర్ కంట్రోల్గా ఉంటా ఉందమ్మా, నాకు అప్పుడప్పుడు అదే వేస్తూ ఉండు అనేసి అన్నారు. సో ఓట్స్ ఇడ్లీ కూడా నేర్చుకున్నాను, అది సూన్ మీతో షేర్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ ఏమంటే డాడీ కాఫీ ఇచ్చేసాను. ఇంకా మమ్మీ ఏమంటే టీ తాగుతాం మమ్మీ, కాఫీ తాగుతాం మళ్ళీ అడితే ఏం వద్దమ్మా, పొద్దున్న తాగేసాను కూడా వద్దు అనేసి. ఇంకా మొన్న కూర్చొని ఉంది, పాపం కొంచెం టెన్షన్ పడతా ఉంది. ఇంకా టీ పెడుతున్నాను నాకు, సుదర్శన్కి పెడదాము అనేసి. ఇంకా నేను అప్పటి నుండి ఏమంటే బ్రౌన్ షుగర్ యూజ్ చేస్తున్నాను. ఇంతకుముందు ఒకసారి బనానా కేక్ చేసినప్పుడు బ్రౌన్ షుగర్ ఆర్డర్ చేసుకున్నాను, అది వేస్ట్ అయిపోతుంది అనేసి కదా నేను బ్రౌన్ షుగర్ వాడేస్తున్నానని చెప్పాను. ఇంకా డాడీ వాళ్ళు ఉండేసి బ్రౌన్ షుగర్ చాలా మంచిదమ్మా పిల్లలకి, నీకు ఎవరికైనా కానీ అదే వాడు అనేసి అన్నారు. ఇక్కడ చూసారా జిమ్నాస్టిక్స్ క్లాసెస్కి వెళ్ళి వెళ్ళి ఎలా చేస్తాను ఇంట్లో కూడా. చెప్పు బాబా, చెప్తా ఉన్నావు. మమ్మీకి నైటీస్ ఉంటాయి కదా, అవి పెట్టుకో. మమ్మీ ఫైల్ పెట్టుకో. నువ్వు పెట్టుకోవాలి ఫైల్ మన దగ్గరే పెట్టుకోవాలా? మన దగ్గరే పెట్టుకోవాలి ఫైల్ పెట్టుకోవాలి. అంతే ఇంకేమో, బ్రష్, టంగ్ క్లీనర్, బ్రష్, టంగ్ క్లీనర్, పేస్ట్, సోప్. ఫ్లాస్క్ ఒకటి పెట్టుకుంటావా? ఎందుకు బాబా ఒక నైట్కి? ఆ డాడీకి ఇక్కడ ఫ్రెండ్స్ ఎక్కువ మంది అయిపోయారు అపార్ట్మెంట్లో. సో అప్పటి నుండి అసలు ఇంట్లో ఉండట్లేదు, మళ్ళీ కిందకి వెళ్ళిపోతున్నారు. సో ఇంకా ఇది మిక్స్ చేసేసుకునేసి ఒక బాటిల్లో గ్లాస్ జార్లో వేసేసుకుందాము అనేసి అనిపించింది. ఎంత కలర్ఫుల్గా ఉందో, భలే టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా ఎప్పుడెప్పుడు తిందామా అనిపించింది. ఆ రోజు మధ్యాహ్నం వేడివేడిగా అన్నం చేసుకొని ఫస్ట్ అయితే దీన్ని తినేసేయాలి, నెయ్యి వేసుకొని అనిపించింది. ఇంకా మంచిగా దీంట్లో స్టోర్ చేసేసుకుంటున్నాను. అంటే నాకు ఎలా ఉందంటే చాలా ఈజీగా ఉంది, చాలా ఈజీగా ఉంది. ఒక హాఫ్ కేజీ అంతే, 2 మ్యాంగోస్ వచ్చాయి, దాంతో ఇంత వస్తుందా అనిపించింది. ఈసారి ఏమంటే కొంచెం దండిగా వేసి నా ఫ్రెండ్స్ అందరికీ ఇవ్వాలి అనిపించింది. సో నెక్స్ట్ టైం నేను మంచిగా వేసి నా ఫ్రెండ్స్ అందరికీ ఇవ్వాలి.
చూస్తుంటే ఎంత బాగుందో కదా. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిందంటే ఇంకా తిరుపతిలో ఆంటీ కూడా స్టార్ట్ చేసేస్తారు, టొమాటో ఊరగాయలు వేయడము, ఆవకాయలు వేయడము. అబ్బాయి ఎందుకులేండి, ఇంకా మాకు తోట ఉంది కదా, దాంట్లో ఇంకా మ్యాంగోస్ వస్తాయి. ఓ మై గాడ్ ఎన్నున్నాయో ఇంకా చూపించాల్సింది మీ అందరికీ. సో ఇంకా ఆ రోజు ఏమంటే టెడ్డి వాటర్ బువ్వ తింటాను, అదే వాటర్ వేసుకొని అన్నం సుదర్శన్ వాళ్ళు తింటూ ఉంటారు కదా, అట్లా మామూలుగా టెడ్డి తినదు. యాపీకి బాగా ఇష్టము, యాపీ తింటుంటుంది, సుదర్శన్ తింటుంటాడు, కానీ టెడ్డి ఎప్పుడు తినదు. అలాంటిది ఆ రోజు పెట్టిమని చెప్పేసి అడిగింది. ఆ ఊరగాయ తింటూ టొమాటో చట్నీ కూడా చేస్తున్నాను. సో టొమాటో చట్నీ వేసుకుంటే ఆ ఊరగాయ తినరా బాగుంటుంది అని చెప్పాను. సరే కొద్దిగా ప్లేట్లో పెట్టిస్తానంటే సరే అనింది. సో అది పెట్టిస్తున్నాను. టేస్టే భలే ఉంటుంది. అంటే మామూలు ఊరగాయ రాది, మన హోమ్మేడ్ ఊరగాయ. హ్యాపీ అయితే ఒక్క సెకండ్ కూడా కామ్గా ఉండదు, ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటుంది. అలా ఉండడం చాలా ఇష్టం నాకు. అంటే ట్యాబ్స్ చూసుకుంటా ఉండడం, ఎంతసేపు ఫోన్ చూసుకుంటా లేదా టీవీ చూసుకుంటా, అలా ఉండదు. ఎప్పుడు ఎట్లా ఉండాలో కొంచెం చూసుకుంటుంది, అవి కూడా అడుగుతుంది, కానీ ఎక్కువసేపు ఏమంటే ఇట్లా యాక్టివిటీస్ ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ డాడీ వచ్చేసారు వాకింగ్ నుండి, ఇంకా సుదర్శన్కి డాడీకి ఇద్దరు కలిపి ఇది కషాయం చూపించాను కదా మీకు, సో అది చేస్తున్నాను అనమాట మళ్ళీ. అంటే అది మరి రావట్లేదు దాన్ని, జీలకర్ర, దాని తర్వాత అయ్యో అదేమది దాల్చిన చెక్క పౌడర్. సో ఆ రెండు కలిపి చేసిన పౌడర్ అనమాట. దాంతో ఒక ఫుల్ 1 గ్లాస్ వాటర్కి 1 స్పూన్ పౌడర్ వేసేసి బాగా కాంచాలి. అదేమంటే 1/2 గ్లాస్ వచ్చేసేలాగా బాగా కాంచి తర్వాత ఇంకా ఇచ్చారమే. కర్లీ హెయిర్ ఆఫ్రికన్స్, నీగ్రో వాళ్ళ హెయిర్. ఇండియా కాదు, ఈ అమ్మ ఇండియా కాదు, ఆఫ్రికా. ఏదరా ఫారిన్ అమ్మాయి జన ఆఫ్రికా. వెళ్ళాను మమ్మీ, దిన్నేం క్యాండీ తినిపించింది. బాబా తాగే బాబా, బాగుంటుంది. మరి చూడొచ్చురా, తాగు, చల్లగా అయిపోతే బాగుండదు అది. ఇంకా ఇంట్లో బీరకాయలు ఉన్నాయి, అవి ఎక్కువ రోజులు ఉంటే పాడైపోతాయి. సో ఇంకా నేను మళ్ళీ ఎప్పుడు వచ్చి ఇక్కడ వంట చేస్తాను, రేపు వస్తాను అంటే నెక్స్ట్ డే వస్తాను రాను నాకేం తెలియదు కదా, అందుకనేసి బీరకాయ ఉంది. సో బీరకాయ పప్పు చేసేద్దాము, కొంచెం బీరకాయ కర్రీ లాగా చేసేద్దాము. డాడీ ఒక్కొక్కసారి పప్పు తినరు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంటుంది వద్దమ్మా అట్లా అనిపిస్తుంది ఒక్కొక్కసారి, అందుకని ఒకవేళ పప్పు తినకపోయినా మాకు ఉంటుందనేసి బీరకాయ పప్పు, అలానే డాడీ కోసం అంటూ ఇంకా బీరకాయ కర్రీ చేస్తున్నాను. అలాగే మళ్ళీ టొమాటో చట్నీ చేసి పెట్టేస్తే ఇడ్లీ పిండి దోశ పిండి అన్ని పెట్టేసేలాం కదా, సుదర్శన్ కొంచెం వేసి ఇచ్చేస్తూ ఉంటాడు డాడీకి అనేసి ఆ టొమాటో చట్నీ కూడా నీట్గా రెడీగా చేసి పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ లంచ్కి రెడీ అయిపోయింది అనమాట. బీరకాయ పప్పు చేసేస్తాను అని చెప్పాను కదా, బీరకాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్లో నాకు బీరకాయ వేస్తే తీయ తీయగా ఉంటుందేమో, ఏం బాగుంటుందో అనిపించింది, కానీ బీరకాయ పప్పు చేసుకోవడం నేర్చుకున్న తర్వాత మాత్రం వావ్ ఎంత బాగుందో కదా బీరకాయ పప్పు అనిపిస్తుంది. లేదా ఓకే ఎప్పుడు ఏమంటే ఆ కూర పప్పులే చేస్తూ ఉంటుందని, ఒక్కొక్కసారి మళ్ళీ బీరకాయ పప్పు, సొరకాయ పప్పు అట్లా, మళ్ళీ క్యారెట్ ఫ్రై చేసేస్తాను. ఇది వచ్చి డాడీ కోసం బీరకాయ కర్రీ. స్నేక్ కొరకక, ఇంకేం కొరుకుతాయి, స్నేక్సే కదా రెండేది. బాబా యాప్ వాడుకుని దిగులుగా ఉన్నాడు బాబా, నాకు అర్థమవుతా ఉంది. ఏం తెలుసా, ఎన్ని డేస్ ఎన్ని టైమ్స్ వచ్చింది తెలుసా నా కిచెన్లో ఉంటే చిన్నవాడు. ఇంకా లంచ్ టైం అయిపోయింది. డాడీకి వచ్చేసి నేను చపాతీలు వేసేసాను, అదే జవర్ చపాతీలు. దాని తర్వాత అన్ని కర్రీస్ అని ఏమేమి చేసాను అవన్నీ పెట్టేశాను. ఇంకా కర్డ్ కూడా తింటారు డాడీ, అంటే రైస్లో తిన్నారు. ఇట్లా డాడీ షుగర్ ఉంటుంది కదా, ఆ షుగర్ దాంట్లో వేసేయమని చెప్తారు కర్డ్లో. సో అది మిక్స్ చేసి తినేస్తూ ఉంటారు, లస్సీలాగా ఉంటుంది. సో అలా తింటారు. కర్డ్ ఏమో ప్రోబయోటిక్ కర్డ్ అనేసి అది తింటూ ఉంటారు, అది హెల్త్కి మంచిది అనేసి. ఇంకా ఇది వచ్చేసి మమ్మీకి కొంచెం ఊరగాయ పెట్టమనింది, సో ఊరగాయ పెట్టించాను. టేస్టీగా ఉందంట, తింటా ఉంది, మీరు తినండి అంటా ఉంది.
సుదర్శన్ టెడీ హ్యాపీగా తినేస్తున్నారు. ఇంకా ఇలా తింటున్నప్పుడు డాడీ నువ్వు తినమ్మా నువ్వు తినమ్మా అనేసి అంటూనే ఉంటారు. నీ సైడ్ ఎవరు ఉంటారు వాడు, నా సైడ్ యాప్ ఉంటుంది. హ్యాపీ ఎలా పల్టీ కొట్టాలరా ఫోన్ ఇవ్వాలి. వీళ్ళు గేమ్స్ ఆడతారు కదా, ఎవరు గెలిస్తే వాళ్ళు లీడర్. సో ఆ రోజు హ్యాపీ లీడర్ అంట. అందుకనేది సుదర్శన్కి ఫస్ట్ పనిష్మెంట్ ఏంది అంటే టూత్ పేస్ట్ ఉంటుంది కదా అది తినమనింది. అదేంద్రా టూత్ పేస్ట్ తినడం ఏంది, అదేం పనిష్మెంట్ రా అంటే నాకు ఎందుకు తర్వాత అర్థమైంది నీకు ఇష్టం కదరా టూత్ పేస్ట్ నువ్వు తింటుంటావు కదా నాకు తెలిసి తింటున్నావు కదా అంటే అమ్మా అనేసి అన్నీ షాక్ అసలు ఒరే పేస్ట్ తింటావా నువ్వు బ్రష్ చేసేటప్పుడు అనేసి అన్నాను. చేయకూడదు అన్నట్ట మరిగా మంచిగా పెట్టాలి. ఇంకా పోపుకు కావాల్సినవన్నీ ఏమంటే కొన్ని కొన్ని అయిపోయి ఉన్నాయి. సో అవన్నీ ఫిల్ చేసేసి వెళ్ళామంటే సుదర్శన్ మళ్ళీ వెతుక్కోవడానికి అవసరం ఉండదు. ఎప్పుడైనా ఏదైనా వంట చేసుకోవాలి అన్నప్పుడు అనేసి ముందే అన్నీ ఫిల్ చేసి, మెయిన్గా ఆవాలు జీలకర్ర ఇంపార్టెంట్ కదా, అవే కొద్ది కొద్దిగా అయిపోయి ఉన్నాయి. సో అవన్నీ నిండు వేసేస్తే వీళ్ళకి ప్రాబ్లం ఉండదు కదా అన్నట్టుగా వేసేసి వెళ్తున్నాను. ఇంకా మిర్చి పౌడర్, సాల్ట్ పౌడర్, ఇంకా ధనియాల పౌడర్, పసుపు ఇవన్నీ ఫిల్ చేసేసి పెట్టాను. ఇంకా అలాగే వాటర్ క్యాన్స్ ఆర్డర్ చేసుకున్నాను, అంటే వాటర్ అయిపోయి వచ్చాయన్నమాట. ఇంకా నేను ఉన్నన్ని రోజులు వాటర్ క్యాన్స్ తెప్పించి పెట్టేస్తే వీళ్ళకి ప్రాబ్లం ఉండదు కదా అనేసి ఇంకా 2 వాటర్ క్యాన్స్ తెప్పించాను. టెడ్డీ నాకు హెల్ప్ చేస్తూ ఉంది, లోపల పెట్టేస్తాను. ఇంకా మమ్మీ ఏమంటే ఇక్కడ ఫ్రెష్గా స్నానం చేసేసుకుంది, హెడ్ బాత్ చేసేసుకుంది. ఏమంటే మళ్ళీ సర్జరీ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు స్నానం చేయాలి అంటారు అనేసి ముందే హెడ్ బాత్ చేసేసుకుని రెడీగా ఉంది. సో ఆ రోజు ఇంకా ఈవినింగ్ ఏమంటే వాక్కి వెళ్ళేసి వచ్చారు. ఇంకా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ కింద వచ్చేసాయి అన్నమాట, అక్కడ అమ్ముతూ ఉంటారు. ఇంకా అలా వాక్ చేసుకొని డాడీ ఈ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చారు. వెజిటేబుల్స్ 2 వెరైటీసే, చిక్కుడుకాయలు బెండకాయలు తెచ్చారు. ఇంకా అన్ని ఫ్రూట్స్ అంటే మేము లేకపోయినా ఒకవేళ ఆకలేస్తే ఫ్రూట్స్ అయినా తింటా ఉండొచ్చు అనుకున్నారు ఏమో, మరి ఇన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చేసారు అన్నీ అక్కడ. ఇవన్నీ నీట్గా కడిగి అంత సపరేట్ సపరేట్గా చేసి పెడదాము అనేసి ఇంక అక్కడ పెట్టాను. ఇంతలో ఏమంటే నేను రెడీ అయిపోయాను, ఇంకా వెళ్ళాలి, టైం అవుతూ ఉంది. సో రెడీ అయిపోయి ఇంకా నేను అన్నీ సర్దుకుంటున్నాను, మమ్మీ కావాల్సిన డ్రెస్, ఇంకా మెడిసిన్స్ అట్లా. సో అవన్నీ ఇంకా నాకు అవసరమే. ఇంకా నేను అక్కడే నైట్ ఆ రోజు ఇంకా మమ్మీతోనే ఉంటాను కదా, అంటే రేపు మార్నింగ్ సర్జరీ ఉంటుంది, సండే మార్నింగ్ సర్జరీ ఉంటుంది. సో సాటర్డే నైట్ ఇంకా అక్కడే ఉండిపోవాలి. సో కొంచెం ముందుగా వెళ్ళి అడ్మిట్ అయిపోవాలి. సో 8:00 అట్లా వచ్చేసేయండి చాలు అనేసి అన్నారు. మేము 7:30 అలా బయలుదేరదాం అనేసి అనుకుని ఇంకా బ్రష్లు, టంగ్ క్లీనర్, సో అవన్నీ పెట్టుకుంటున్నాను. నైట్ డ్రెస్ ఒకటి, సో టవల్ ఒకటి, సో అవన్నీ నీట్గా సర్దేసుకుంటున్నాను. ఇంకా నేను టెడ్డీకి అన్నీ చెప్పాను, ఎలా అలా ఉండాలి, ఏమేమి చేస్తూ ఉంటాను నేను పొద్దున్న లేసి, ఏమేమి అంటే ఏమేమి సర్దాలి, డాడీకి ఏమి ఇవ్వాలి. సో అట్లాంటివన్నీ ఇంకా కొన్ని కొన్ని టెడ్డీ అన్నీ చూస్తూ ఉంటాం. ఇంకా టెడ్డీ యాప్ ఇద్దరు ఇంకేమైనా ఎక్కడైనా అంటే డాడీకి ఏమైనా కావాలి అంటే అవి ఎత్తి ఇవ్వడము, సో అవన్నీ చూసుకోనరా అనేసి చెప్పాను. ఇంకా ఈ డ్రెస్ నేను మీకు లాస్ట్ బ్లాగ్లో షేర్ చేశాను కదా, స్వాతి దగ్గర తీసుకున్నాను. ఎంత ఫ్రీగా ఎంత కంఫర్ట్గా ఉంటుందో, ఈ సమ్మర్కి చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా తీసుకోండి, చాలా నచ్చి నాకు మీకు చెప్తున్నాను. ఇంకో కలర్ కూడా తీసుకున్నాను, అది కూడా వేసుకోవాలి. సో ఇది వేసేసుకుందాం ఫస్ట్ అనిపించింది నాకు, ఎందుకో ఫ్రీగా ఉంటుంది, హాస్పిటల్లో కదా ఉండేది అన్నట్టుగా. సో దీని లింక్ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో మళ్ళీ పెడతాను ఎక్కడ తీసుకున్నాను అనేది. సో ట్రై చేయొచ్చు మీరు కూడా. సో ఇవే అన్నమాట, 2 బ్యాగ్స్ పెట్టుకున్నాను, మమ్మీ ఫైల్ ఒకటి, అంతే. ఈ 3 తీసుకుంటే సరిపోతుంది, మమ్మీ ట్యాబ్, ఫోన్స్ అన్నీ ఇక్కడే పెట్టేసి వస్తుందంట. ఇంకా చెప్పాను కదా ఇవన్నీ సపరేట్ చేసేసి నీట్గా కడిగేసి పెట్టేసి వెళ్దామనేసి. ఆ వెజిటేబుల్స్ ఏమంటే లోపల పెట్టేశాను, ఇంకా ఫ్రూట్స్ అని ఇట్లా పెట్టేసాను. మేము కడుక్కొని తింటాంలే అమ్మా, ఇప్పుడు కడిగి అలా పెట్టేసి టైం లేదు వద్దులే అనేసి అన్నారు. సో అందుకనేసి ఇంకా అట్లే పెట్టేసి, కానీ వీళ్ళకి కనిపించేలాగా లోపలికి పెట్టిపోయాను అనుకోండి అవి పండిపోయి మళ్ళీ పాడైపోతాయి. సో లోపలికి కాకుండా కొంచెం కనిపించేలాగా పెట్టాను. ఏమంట నర్సులు తీసుకెళ్ళిపోతారు, నిజం రా, నువ్వు ఎప్పుడైనా వస్తే కదా తెలుస్తుంది నీకు. వద్దు, మమ్మీకి హాస్పిటల్లో గుర్తుగా ఆ బెడ్ పక్కన దాన్ని పెట్టుకోవాలంట, టెడ్డీ ఇస్తూ ఉంది. ఇంకా మమ్మీకి మళ్ళీ తొందరగా తినేసేయాలి మమ్మీ, అందుకనే 2 దోశలు వేసేసి చట్నీ చేసి ఇచ్చేసాను. డాడీకి ఏమన్నా నాకేం ఆకర్లేదమ్మా, నాకేం వద్దు, జామకాయ కోసివు చాలు అనేసి అన్నారు. సో జామకాయ కోసిచ్చాను, ఇంకా అదే తింటున్నారు. అంటే మమ్మీ మామూలుగా 11 వరకు
తినచ్చు, 11 తర్వాత ఏం తినద్దు అని చెప్పున్నారు డాక్టర్. కానీ తొందరగా ఏం తినను బాబా, అసలు ఇప్పుడు ఆకలి ఎట్లేదు బాబా, ఇంత తొందరగా తినం కదా ఆకలి ఎట్లా, మళ్ళీ కూడా ఏం అవ్వదులే, మీరు వచ్చేయండి. కాపు నువ్వు కూడా తినచ్చు కదా, ఏమైనా ఇచ్చారు. ఇంకా బయలుదేరిపోతున్నాము. జస్ట్ ఒకసారి మీకు మమ్మీ ఎలా నడుస్తుంది చూపించాలి అనిపించింది. పాపం చూసారా ఎలా ఎలా కుంటుతో నడుస్తుందో. మమ్మీ వాకింగ్ అట్లా అయిపోయిందా, వాకింగ్ స్టైల్ అట్లా అట్లా అనుకునేదాన్ని నేను ఫస్ట్ వాయినాడికి అలా ఉన్నప్పుడు అంతా వెళ్ళినప్పుడు. కానీ చాలా పెయిన్తో అలా అలా వాక్ చేస్తుంది అనేసి చాలా నిదానంగా తెలుసుకున్నాను. ఎప్పుడు అడుగుతాను మమ్మీ అంత నొప్పిగా ఉందా లేదా అంటే, ఏం నొప్పి లేదమ్మా, ఇంత ఏం లేదు, ఇట్లే నడుస్తాను, ఏం ఉండదు అనేసి అంటుంది. సో నేను అంత తెలుసుకోలేకపోయాను, నిజంగా పెయిన్ ఎక్కువగా ఉంటుంది. డాక్టర్కి చూపిస్తే ఒకసారిగా, ఇంత పెయిన్ ఎలా భరిస్తున్నావమ్మా నువ్వు అసలు, ఈ ఫిఫ్త్ స్టేజ్లో పెట్టుకొని ఉన్నావు అనేసి అన్నారు ఒకసారి. చెకప్ అండ్ విఎస్కే సిస్టర్స్ తెలుసా, వైష్ణవి సుదర్శన్కే, వెనడో సుదర్శన్కే, విఎస్కే. ఏం చేస్తున్నామా? సరే మా హాస్పిటల్ కడికి అడ్మిషన్ కోసం బయలుదేరుతున్నామ్మా. ఇప్పుడు అడ్మిట్ అయిపో ఇప్పుడు అడ్మిట్ అయిపోతాము, రేపు తెల్లవారితో సర్జరీ. సరే ఇంకా బయలుదేరేటప్పుడు ఆంటీకి ఫోన్ చేసి చెప్పేశారు సుదర్శన్. ఇంకా మమ్మీ ఏమంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఆంటీతో మాట్లాడతాను అనేసి అనింది. సరే మమ్మీ అనేసి అన్నాను. మమ్మీ పాపం చాలా డల్ అయిపోయింది, ఎంతైనా భయం ఉంటుంది కదా ఒక సర్జరీ అంటే, చాలా పాపం భయంగా ఉంది. ఇంకోటి ఏమంటే ఇప్పటివరకు ఏమీ ప్రాబ్లం రాలే, హాస్పిటల్కి కూడా వెళ్ళలేదు, ఫీవర్ అనేసి అది బాగా ఇది బాగాలేదు, ఐ ఆపరేషన్స్ చేసుకుంది అంతే, దాని తర్వాత ఈ సర్జరీయే, టెన్షన్ పడుతూ ఉంది. ఇంకా టెడ్డీ యాపీ కూడా అర్థమైపోయి పాపం ఓదారిస్తున్నారు, అంటే ఒక ఏమంటారు ధైర్యం చెప్తున్నారు, ఏం కాదు నాన్న మమ్మీ బాగా అయిపోతుంది అనేసి. సో పాపం అనిపిస్తుంది ఒక్కొక్కసారి, మళ్ళీ అయిపోయిన తర్వాత ది బెస్ట్ అనిపిస్తుంది, మమ్మీకి నేను చేయించుకున్నాను బాగుంది ఇప్పుడు అనేసి ఇంకా నలుగురికి చెప్తుంది అనేసి కూడా ఎక్కడో నాకు హోప్ అన్నమాట. నాకు కూడా టెన్షన్గానే ఉంది, నాకు తెలియదు కదా ఎలా ఉంటుంది ఏంటి అనేది, మమ్మీకి చేస్తేనే కదా తెలుస్తుంది. అందరు చెప్తూ ఉంటారు చాలామంది, వాళ్ళకి కొందరు పెయిన్స్ ఉన్నాయంటారు, కొందరు ఏం పెయిన్స్ లేదు బాగా అయిపోయింది అంటారు, కొందరు చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అయ్యాయి అంటారు. సో అట్లా వింటుంటాం, కానీ అది మన దగ్గరకు వచ్చేంతవరకు మనకి దాని ఎక్స్పీరియన్స్ తెలియదు. సో నేను బ్లాగ్స్ చూస్తూ ఉండండి, మా మమ్మీ ఎలా భరిస్తూ ఉంది, ఎలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది, సో అన్నీ నేను బ్లాగ్స్లో షేర్ చేస్తూ ఉంటాను. సో మీకు డౌట్స్ ఉంటే మీకు క్లారిటీ అవుతుంది. ఏమంటే చాలామంది నాకు ఇన్స్టాలో ఇంకా కమెంట్స్లో కూడా పెడుతున్నారు కదా అంతా ఎలా ఉంటుంది ఏంటి అట్లానే. సో నేను ఇక్కడ బ్లాగ్స్లో షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు మళ్ళీ నాకు సపరేట్గా అడగన అవసరం ఉండదు, డౌట్స్ ఏమి ఉండవు అనిపిస్తుంది, అందుకని చెప్తున్నాను బ్లాగ్స్ చూస్తూ ఉండండి. కొందరు ఏమంటే రోబోటిక్స్కి వెళ్తున్నారా దేనికి వెళ్తున్నారా అని చెప్పారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మేము రోబోటిక్స్కి వెళ్తున్నాము. సో రోబోట్ అసిస్ట్ సర్జరీ అనమాట ఇది, నీ రీప్లేస్మెంట్ సర్జరీ. సో దీనికి ఎంత అయింది ఏంటి అనేసి అన్నీ కూడా అడుగుతున్నారు. నేను అంటే మా డాడీ వాళ్ళు ఏమంటే ఇన్సూరెన్స్ కూడా ఉంది మమ్మీకి, సో దాని ద్వారా వెళ్తున్నాము. సో ఇన్సూరెన్స్ అంటే మనకి కరెక్ట్గా ఎంత వస్తుంది, ఎంత పే చేస్తాం అనేది కరెక్ట్గా తెలియదు కదా. సో అదంతా ఏమంటే నేను మమ్మీ డిశ్చార్జ్ అయిపోతుంది కదా ఆ రోజు క్లియర్గా చెప్తాను ఎంతెంత అయింది, ఎందుకైంది ఏంటి అనేది అంతా. ఇంకా ఇక్కడ ఏమంటే రూమ్కి వెళ్ళాలి కదా, ఒక 10 మినిట్స్ కూర్చోమంటే ఇంకా కూర్చున్నాము. సో ఇంకా మేము రూమ్కి వెళ్తున్నాము, అదేమంటే వాళ్ళు నెక్స్ట్ బ్లాక్కి వెళ్ళమన్నారు. సో ఏ బ్లాక్కి వెళ్ళమన్నారు, బి బ్లాక్లో వెళ్ళి రిసెప్షన్కి వెళ్ళి అవంతా మాట్లాడుకోవాలి. సో ఏ బ్లాక్లో మనకి అంటే బి బ్లాక్లో డాక్టర్ ఉంటారు ఎప్పుడు, మేము అక్కడికే వచ్చి కన్సల్ట్ అవుతూ ఉంటాం. కుమార్ దేవ్, డాక్టర్ కుమార్ దేవ్ చాలా మంచి డాక్టర్, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఎంత మంచి డాక్టర్ అంటే అంత బాగా చూసుకుంటారు, ఓన్గా చూసుకుంటారనమాట, చాలా మంచిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు అన్నీ. అలా ఏ బ్లాక్లో రూమ్ ఇచ్చారు, 213 అనమాట నెంబర్ మాది రూమ్ది. తగ్గించారా?
ఇంకా మాతో పాటు టెడీ హ్యాపీ కూడా వస్తాం వస్తాం అనేసి అన్నారు. సరే వాళ్ళకు కూడా తెలియాలి ఇక్కడ అంటే మమ్మీకి ఏమైనా ఎమర్జెన్సీ అని అట్లాంటివి ఏం లేదు కదా. సో అనుకున్నది ప్లాన్డ్ సర్జరీ కాబట్టి ఏం కాదు తీసుకెళ్ళచ్చు అనేసి. ఇంకా రోజు సాటర్డే కాబట్టి అంత ఏం స్ట్రిక్ట్గా కూడా లేదు హాస్పిటల్. సో అట్లా మేము వచ్చాము పిల్లల్ని తీసుకొని. ఇంకా తర్వాత నేను ఒకదానే ఉంటాను మమ్మీతో, డాడీ సుదర్శన్ టెడీ హ్యాపీ వెళ్ళిపోతారు. ఇంకా మేము సింగిల్ రూమ్ కావాలి అన్నట్టుగా తీసుకున్నాము, ఇలా కొంచెం ప్రైవసీ ఉంటుంది మనకి అనేసి. సో డబుల్ రూమ్స్ కూడా ఉన్నాయి, సో అలా ఏమంటే వేరే వాళ్ళతో ఉండాలి, సో ఎందుకులే కొంచెం గోలగోలగా ఉంటుంది డిస్టర్బెన్స్ ఎందుకులే, సింగిల్ రూమ్ తీసుకోవాలి అన్నట్టుగా సింగిల్ రూమ్ తీసుకున్నాము మేము వాంటెడ్గా. ఇంకా టెడీ హ్యాపీ వాళ్ళు ఏమంటే ఏసీ ఎంత కావాలో పెట్టించేశారు, ఇంకా టీవీ కూడా పెట్టారు, దాంట్లో ఏమేమి వస్తున్నాయి అని కూడా చూసేసి పెడుతున్నారు. ఇంకా కరెక్ట్గా టైంకి క్రికెట్ వస్తూ ఉండింది, సో క్రికెట్ పెట్టుకొని కొంచెంసేపు చూశారు. ఏమంటే మేము కొంచెంసేపు కూర్చొని ఉన్నాము, ఇంతలో సిస్టర్స్ వాళ్ళు వచ్చి డ్రెస్ వేసుకోండి అనేసి పెట్టేసి వెళ్ళారు. ఆ డ్రెస్ ఏమంటే అప్పటికప్పుడు కాదు కొంచెంసేపు తర్వాత వేసుకోండి పర్వాలేదు అనేసి అన్నారు. సో అక్కడే ఉన్నారు, సరే కొంచెంసేపు ఉండేసి వెళ్ళిపోతాం అనేసి ఉన్నారు. ఇంకా మేము కూడా ఉండండి 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 మళ్ళీ వెళ్దూర్లే అనేసి స్టార్ట్ చేసాము. ఇంకా హ్యాపీ అయితే హాస్పిటల్ అంతా చూసింది, రూమ్ చూస్తూ ఉంది, బయటికి వెళ్తూ ఉంది, లోపలికి వస్తూ ఉంది, ఆ సిస్టర్స్తో కూడా మాట్లాడేసి వచ్చింది. ఇంకా సుదర్శన్ ఏమంటే ఏం తినలేదు కదా భుజ, ఏదో ఒకటి తిను మళ్ళీ ఆకలేస్తుంది అనడం స్టార్ట్ చేసి, అంటే కొంచెం టెన్షన్గా ఉంటుంది కదా ఇంకా ఆరాటంగా ఉంటుందేమో అట్లా అనేసి అంటూనే ఉన్నాడు. సరే ఏదో ఒకటి జస్ట్ కాఫీ తాగేసి వద్దాము అన్నట్టుగా కిందకు వచ్చాను. అక్కడ సబ్వే ఉండింది కింద, సో సబ్వేకి వెళ్ళేసరికి ఇంకా ఏమో దాని నేమ్స్ కూడా నాకు తెలియదు ఏదో ఉన్నాయి, సో ఏం కావాలో అనేసి చూస్తున్నారు. ఇంకా నాతో పాటు మళ్ళీ టెడీ తినలేదు కదా, సో టెడీ కూడా తినాలనేసి ఏదో ఆర్డర్ చేసుకుంటా ఉన్నారు. ఇంకా అక్కడ ఒక్క పర్సనే ఉన్నారనమాట, అతను ఒక్కడే అన్నీ చేస్తూ ఉండాలి, సో కొంచెం లేట్ అవుతా ఉంటుంది. కొంచెం లేట్ రెండు ఏదో ఆర్డర్ చేశారు, వెజ్ శాండ్విచ్ టైప్ దాని పేరు నాకు తెలీదు. సో ఇంకా అది చాలా టేస్టీగా ఉంది, క్రిస్పీగా ఉంది, బాగుంది. సబ్వే అనగానే నాకు నాకు సుదర్శన్ మా ఓల్డ్ అండ్ డేస్ గుర్తుకొచ్చాయి. మా మామయ్య ఉన్నప్పుడు మేము ఎక్కడికైనా బయటికి జస్ట్ అట్లా అంటే మా మామయ్య మమ్మల్ని ఏమంటే బైక్ ఇచ్చేసి అట్లా తిప్పుకొని రారా పాపని వెళ్ళి తిరుపతి అంతా చూపించరా అట్లా అనేవాళ్ళు. ఫస్ట్లో మేము మ్యారేజ్ అయిన ఫస్ట్లో ఇంట్లోనే ఎంతసేపు ఉంటుంది అట్లా అనేసి. సో అట్లా మేము వెళ్ళినప్పుడు సబ్వేకి తీసుకెళ్ళాడు మా సుదర్శన్. 2 times ఏమో సబ్వేకి వెళ్ళాం తిరుపతిలో, అక్కడ జస్ట్ ఇట్లాంటివి ఏదో తిన్నాను అంతే. అప్పుడు అంత ఎక్కువ తినేదాన్ని కాదు, అంత ఫుడీ కాదు నేను అప్పుడు, ఏదో కొద్ది కొద్దిగా తినేదాన్ని, కొద్దిగా తిన్నా సుదర్శన్ మళ్ళీ ఇచ్చేసేదాన్ని అట్లా. ఇంకా తినేసి మమ్మీ దగ్గరికి వచ్చేసాము కరెక్ట్గా, ఇంకా డ్రెస్ వేసేసేయమని చెప్పారు ఆ సిస్టర్. సో అందుకనే ఇంకా వీళ్ళందరూ బయట ఉన్నారు, ఇంకా నేను మమ్మీకి డ్రెస్ వేసేసాను. ఇదేమని తనలోపల మళ్ళీ బ్లౌజ్ వేసుకోకూడదు మమ్మీ తీసేయాలి అంటే వినలేదు, లేదు ఉన్ని ఉన్ని బ్లౌజ్ రేపు పొద్దున్న కావాలంటే తీస్తాను అనింది. సో అట్లా వేసేసాను. ఇంకా ప్యాంట్ కూడా ఇచ్చారు వాళ్ళు, ఆ ప్యాంట్ కూడా అవసరం లేదు మమ్మీ తీసేయంటే వినలేదు, సరే వేసాను. మమ్మీ తల పట్టుకొని కూర్చొని ఉంది. ఏడుపు తెప్పిస్తా ఉంది బాబా కావాలని వీడే. ఇంకెళ్ళు బాయ్, రేపు పొద్దు మళ్ళీ వచ్చేస్తారు మీరు. ఇంకేడో ఒకరు వెళ్ళు, బాయ్ చెప్పు నాన్న మమ్మీకి, బాయ్ చెప్పు, బాయ్ బాయ్ నాన్నా. గో ఈ క్రికెట్ మార్చేసి వెళ్ళండి రా, మాకేదైనా పెట్టేసి వెళ్ళండి, వస్తాయి చూడు కరడ అవి. అచ్చా హిందీలో మరాఠీ రాది, ఆ స్టార్ట్ ప్లేస్ లో వస్తున్నాయి, మేము పెట్టుకుంటానులే వెళ్ళు. పెట్టాడినా సరే బాబా, యాప్స్ యాప్స్ ఇటు ఇటు సరే బాయ్ తల్లి, బాయ్ తల్లి, మిస్ యూ, మిస్ యూ టూ, బాయ్ బాయ్ యాపు. జ్యూసులు పెట్టుకో ఉన్నారు చేతిలో, బాయ్ అచ్చా డాడీ, బాయ్ డాడీ, బాయ్ బాబా, బాయ్. ఇప్పుడే ఏమంటే సిస్టర్స్ వచ్చి స్క్రబ్ చేస్తారనమాట, స్క్రబ్బింగ్ లాగా చేస్తారు నీ దగ్గర అంతా. సో అది చేసి వెళ్ళారు, ఇంకా రేపు మార్నింగ్ సర్జరీ. సో నెక్స్ట్ ఏం జరిగిందని నెక్స్ట్ బ్లాగ్ షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.